హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి భగవత్ కేసరి మూవీ టీజర్ రివ్యూ. టాపిక్లోకి వెళ్ళిపోతే నందమూరి నరసింహ బాలకృష్ణ లేటెస్ట్గా టీజర్ను బర్త్డే సర్ప్రైజ్గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే భగవత్ కేసరి టీజర్ను చూస్తుంటే గుజ్ బంప్స్ వస్తానని చెప్పొచ్చు. ఈ టీజర్ను అనిల్ నెక్స్ట్ లెవెల్లో కట్ చేసాడని చెప్పొచ్చు. అంతేకాదు బాలయ్య డైలాగ్స్ డెలివరీ కూడా కొత్తగా ఉంది. ఇదే ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకుంటుంది. బాలయ్య యాక్షన్ సీక్వెల్లు అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈసారి జాతర మామూలుగా ఉండదు. అయితే ఇక ఈ సినిమా బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, అలాగే బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపించబోతుంది. అయితే ఈ సినిమాలో విలన్ రోల్లో బాలీవుడ్ స్టార్ అర్జున్ ర్యాంపాల్ నటిస్తున్నాడు. అయితే సినిమా స్క్రీన్ ప్లే గట్ట చాలా అద్భుతంగా వచ్చిందని, అలాగే ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నాడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. అయితే ప్రజెంట్ నందమూరి నరసింహ బాలకృష్ణ జూన్ 10 తన బర్త్డే సందర్భంగా ఈ టీజర్ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ఫ్యాన్స్ నుంచి వచ్చింది. అలాగే సోషల్ మీడియా ప్రముఖ సినీ యాటర్లు కూడా మంచిగా విషెస్ తెలిపారు. అయితే ఇది ఇలా ఉండగా ఈయన ప్రస్తుతం నడుస్తున్న సినిమా నుండి కూడా మంచి అప్డేట్ రాగా మంచి లుక్ టీజర్ ఎదిరిపోయిందని ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ప్రజెంట్ నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మంచి సినిమా చూడబోతున్నాం. అయితే నాకైతే ఈ టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక అనిల్ రావిపూడి అంటేనే మంచి బ్లాక్ బస్టర్ ఇస్తాడు. అలాంటిది మంచి నెక్స్ట్ లెవెల్లో టీజర్ను కట్ చేసి ఫైట్ సీన్స్ అన్నీ డైలాగ్ డెలివరీస్ కూడా అద్భుతంగా వచ్చాయి. అలాగే ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ బర్త్డే గిఫ్ట్గా అనౌన్స్ చేసి బాగా గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీని దసరా కానుకగా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీంట్లో ఒక కొత్త యాంగిల్లో చూడబోతున్నామని అనిల్ రావిపూడి చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో ఈ యంగ్ హీరోయిన్ శ్రీలీల మంచి కూతురు రోల్లో ఈ మూవీలో కనిపించబోతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా దీంట్లో మళ్ళీ ఎంటర్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.